తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ సీఎం కేసీఆర్. ఈ పిటిషన్ను ఇవాళ విచారణ చేపట్టనుంది సీజేఐ ధర్మాసనం. కేసీఆర్ హయాంలో జరిగిన ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ చేస్తోంది. అయితే ఈ కమిషన్ అక్రమం అంటూ కేసీఆర్ గతంలోనే హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు గులాబీ బాస్. దాన్ని ఇవాళ విచారణ చేపట్టనుంది సీజేఐ ధర్మాసనం. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ కోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా పలువురిని ప్రశ్నించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే విచారణకు వెళ్లని కేసీఆర్ విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్తీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. దీంతో సుప్రీంకోర్టులో వాదనలు ఎలా జరుగుతాయా అనే అంశం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.